అటు అగ్రవర్ణాలపై ఇటు అధికారులపై తనదైన శైలిలో కామెంట్స్ చేసి మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో అటవీశాఖ సిబ్బందికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ సవాల్ విసిరారు. పేదల పోడుభూముల్లో కందకాలు తీస్తే కబడ్దారని హెచ్చరికలు జారీ చేశారు. పేదల పోడుభూముల విషయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోపం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే కందకాలు తీయండి అని సవాల్ విసిరారు. 40 ఏళ్ల నుండి సాగు చేసుకుంటున్న భూముల జోలికి ఎందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను రెచ్చగొడితే తగిన పాఠం చెబుతారని శంకర్ నాయక్ హెచ్చరించారు. గతంలో అడవులను అమ్ముకున్నది ఫారెస్ట్ అధికారులే, పర్యావరణాన్ని నాశనం చేసింది ఫారెస్ట్ అధికారులే అని ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. సభలో అందరి ముందు ఫారెస్ట్ అధికారులను కడిగి పారేసిన శంకర్ నాయక్ కమెంట్స్ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ పోడు భూములు ఈ అడవులను అమ్మింది మీరు కాదా? అడవులను అమ్ముకుంటే పర్యావరణాన్ని నాశనం చేస్తే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక ఇవాళ కేసీఆర్ గారి దయ వల్ల ఇవాళ పర్యావరణాన్ని కాపాడుకోవడం జరిగింది. హరితహారం పేరుతో ఇవాళ ఎన్నో మొక్కలు కోట్ల మొక్కలు పెట్టేసి ఇవాళ అడవులను పెంచుతున్నాం. మీరు అడవులను గతంలో ఇష్టం వచ్చినట్టు చేసి 33% అడవులు ఉన్న భూములను మొత్తం అన్యాక్రాంతలకు చేసి మీ అధికారులు కాదా? ఇవాళ మన ప్రభుత్వం వచ్చాక మేము కాపాడుతున్నాం. నేను ఒకటే మీకు హెచ్చరిస్తున్నా, దయచేసి మా జోలికి రాకండి, మా రైతుల జోలికి రాకండి.